జగిత్యాల జిల్లాలోనూ రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. జీలుగులు, పచ్చిరొట్ట విత్తనాల కోసం ఆగ్రోస్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఎండలను లెక్క చేయకుండా విత్తనాల కోసం లైన్లోనే నిల్చున్నారు. ఆగ్రోస్ వ్యాపారుల తీరుపై అన్నదాతలు గరమవుతున్నారు. ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలు ఉంటేనే విత్తనాలు విక్రయిస్తామనడంతో పాస్ పుస్తకాలను పట్టుకుని ఎండలో నిలబడ్డారు. అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం ఉంటేనే విత్తనాలు విక్రయిస్తామనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సుమిత్ర, జగిత్యాల జిల్లాలో విత్తనాల కోసం, ఎరువుల కోసం రైతులంతా కూడా బారులు తీరుతున్నారు. విత్తన కేంద్రాల వద్ద రైతులంతా కూడా విత్తనాల కోసం గంటల తరబడి వారంతా కూడా వేచి చూడవలసిన పరిస్థితి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఎండ పెద్ద ఎత్తున ఎండ కొడుతున్నప్పటికీ ఎండ వేడిని భరిస్తూ చాలామంది రైతులంతా కూడా విత్తనాల కోసం వేచి చూస్తున్నారు. కొంతమంది రైతులు మాత్రం తమ వెంట తెచ్చుకున్నటువంటి ఆధార్ కార్డులు కావచ్చు, పాస్ పుస్తకాలు కావచ్చు, వేసుకొని వచ్చినటువంటి చెప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా క్యూలైన్లో పెట్టి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇటు జగిత్యాల జిల్లాలో కనిపిస్తుంది. జగిత్యాల జిల్లా బీడ్ బజార్లో ఈరోజు పచ్చిరొట్ట విత్తనాల కోసం పెద్ద ఎత్తున రైతులంతా కూడా విత్తన కేంద్రాల వద్దకు రావడం జరిగింది. చాలామంది విత్తన కేంద్రాలకు బారులు తీయడంతో అందుకు సరిపడేటువంటి విత్తనాలు విత్తన కేంద్రాల్లో లభించడంతో రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం రైతులందరికీ సరిపడే విత్తనాలు అందిస్తున్నామని చెప్పి చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇటు పర్యవేక్షణ లేకపోవడం కావచ్చు, విత్తనాల కొరత కావచ్చు, ఇవన్నీ కావచ్చు, రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగిత్యాల జిల్లాలో ఇటీవల మల్యాల కావచ్చు, నూకపల్లి మండలంలో కావచ్చు, ఈ రెండు ఇక్కడ చాలామంది కూడా రైతులంతా కూడా బారులు తీరారు. చాలామంది రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పచ్చిరొట్ట ఏదైతే ఉందో ఇది వర్షాకాలంలో ముందుగా భూమిలో విత్తుకున్నట్టయితే ఆ భూమి అంతా కూడా కొంత సారవంతమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులంతా కూడా పెద్ద ఎత్తున పచ్చిరొట్ట విత్తనాల కోసం బారులు తీరుతున్నారు. తమకు విత్తన ప్యాకెట్లు అందించాలి అని చెప్పి రైతులంతా కూడా కోరుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇటు వ్యవసాయ అధికారుల నుంచి విత్తనాలు పెద్ద ఎత్తున అందడం లేదు, వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కూడా కొరబడుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలామంది రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు సీజన్ ప్రారంభమైంది, ఇటు దుక్కు దున్నుకునేటువంటి పనులు కూడా రైతులు మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో పచ్చిరొట్ట విత్తనాలు చాలా కీలకంగా మారాయి. వీటి డిమాండ్ కూడా రోజు పెరుగుతుంది. రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండడంతో దానికి తగినటువంటి సప్లై లేకుండా పోతుంది. రైతులంతా తమకు సరిపడేటువంటి విత్తనాలు అందించాలని చెప్పి చెప్తున్నారు. మరొక వైపు తమ ఇంట ల్యాండ్కు సంబంధించినటువంటి పాస్ పుస్తకాలు కావచ్చు, అవసరమైనటువంటి ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకువచ్చినా కూడా వ్యవసాయ అధికారులకు సంబంధించినటువంటి సంతకాలు లేవని చెప్పి అందుకే విత్తనాలు ఇవ్వడం లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి విత్తన కేంద్రాలు ఉన్నటువంటి సిబ్బంది చెబుతుందో రైతులంతా కూడా ఆగ్రహం తెప్పిస్తుంది. తమ నిజమైన రైతులైనప్పటికీ ఎందుకు విత్తనాలను సరఫరా చేయడని చెప్పి రైతాంగం నుంచి వెలువడుతున్నారు ప్రశ్నగా చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులంతా కూడా బారులు తిరుగుతున్నారు. రానున్నటువంటి పంటలు వేస్తే ఒకవేళ ఎరువుల కొరత లేకుండా అని చెప్పి చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం అయితే జగిత్యాల జిల్లాలో ఇటు పచ్చిరొట్ట విత్తనాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడుతుంది. రైతులంతా కూడా వ్యవసాయ విత్తన కేంద్రాల వద్ద బారు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సుమిత్ర. సతీష్, అంటే పాస్ బుక్లు అలాగే ఆధార్ కార్డులు తీసుకొచ్చినా కానీ వ్యవసాయ అధికారుల సంతకాలు లేవంటూ కూడా వెనక్కి పంపుతున్నారని చెప్తున్నారు. అంటే ప్రతిసారి కూడా ఇలా చెక్ చేస్తారా, ఈసారి చెక్ చేస్తున్నారా, డిమాండ్ అండ్ సప్లైకి మధ్య తారతమ్యం ఈసారి చూస్తున్నామా? ఎస్, డిమాండ్కు సప్లైకి తారతమ్యం కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో రైతులకు మాత్రం విత్తనాలు అందడం లేదని చెప్పి రైతులు చేస్తున్నటువంటి ఆందోళన కావచ్చు, వారు వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో రైతు తమ పాస్ పుస్తకాన్ని తీసుకువెళ్తే విత్తనాలు అందించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం రైతులు పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డులు, అవసరమైనటువంటి తమ భూమికి సంబంధించినటువంటి పత్రాలన్నీ తీసుకువెళ్ళి ఆ విత్తన కేంద్రాల వద్ద నిలబడినప్పటికీ ఆ విత్తన కేంద్రాలకు సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఖచ్చితంగా వ్యవసాయ అధికారుల సంతకాలు కావాలని చెప్పి చెప్తుండడంతో రైతులు కొంత ఆగ్రహం తెప్పిస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో ఎక్కడ ఉంటారో తెలియదు, వారందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి సంతకాలు తీసుకురావాలంటే రైతులకు కొంత ఒక పరీక్షగానే మారుతుందని చెప్పుకోవచ్చు. తమకు పట్టాపాసు పుస్తకం, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పట్టాపాసు పుస్తకం అందుబాటులో ఉండగా వాటిని అన్నిటి కూడా ఆధారంగా చూపిస్తుండగా విత్తనాలు ఎందుకు ఇవ్వడని చెప్పి రైతాంగం ప్రశ్నిస్తుంది. ఇటువంటి సంతకాలు లేకుండా, వ్యవసాయ అధికారుల సంతకాలు లేకుండానే తమకు విత్తనాలు సరఫరా చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు
మార్కెట్లో డిమాండ్ తగ్గట్టు విత్తనాల సరఫరా లేదని చెప్పి స్పష్టమవుతుంది. ఒకవైపు కల్తీ విత్తనాలపైన ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వీరంతా కూడా రైడ్ చేస్తున్నప్పటికీ రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు మాత్రం ప్రభుత్వం నుంచి అందడం లేదు. అది కూడా అధికారులు అందించడంలో కొంత విఫలమయ్యారని చెప్పి క్షేత్రస్థాయిలో రైతులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పచ్చి రొట్టె విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, వీటన్నిటి సమస్య లేకుండా, వాటన్నిటి కూడా కొరత లేకుండా అందించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలామంది రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు, తమ నిరసన కూడా ఓ రకంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలామంది రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు, ఎండ వేడి మీద తాళలేక తమ వెంట తెచ్చుకున్నటువంటి చెప్పులు కావచ్చు, ఇతరత్ర వస్తువులు కావచ్చు, వారన్నింటినీ కూడా క్యూ లైన్లో పెట్టి ఆ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది విత్తనాలు లభించక వెనుతిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తమకు అవసరమైనటువంటి విత్తనాలను అందించాలని చెప్పి రైతాంగం కోరుతుంది. జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విత్తనాల కొరత సమస్య కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమకు పూర్తి స్థాయిలో పచ్చి రొట్టె విత్తనాలు అందించాలని చెప్పి కోరుతున్నారు సుమిత్ర. అలాగే సతీష్, అంటే విత్తనాలు అంటే ఇప్పుడు కొరత కనిపిస్తుంది, మళ్ళీ ఆ కొరతను తీర్చే విధంగా ఏమైనా చర్యలు చేపడుతున్నారా, వ్యవసాయ అధికారులు ఏమైనా చర్యలు చేపడుతున్నారా, రైతులకు భరోసా ఇస్తున్నారా? నిజానికి కొరత ఏర్పడడానికి కారణం ఏంటి, ఎక్స్పోర్ట్స్ పైన ఎక్కువగా దృష్టి పెట్టారని అనుకోవచ్చా? మార్కెట్లో అయితే డిమాండ్కు తగ్గట్టు సప్లై లేదనే చెప్పుకోవాలి. అందుకోసమే రైతుల నుంచి పెద్ద ఎత్తున ఈసారి పచ్చి రొట్టెకు విత్తనాలకు డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు. ఇందులో అధికారుల పర్యవేక్షణ కావచ్చు, లేకపోతే కొంత నిర్లక్ష్యం కావచ్చు. వీటి విత్తనాలు అందించడంలో తగిన పూర్తి స్థాయిలో రైతులు ఏ మేర విత్తనాలు విత్తుకుంటారు, ఏ మేర అవసరం ఉంటుంది అని డిమాండ్కు తగ్గట్టు సప్లై లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తుంది. ఇటు వ్యవసాయ అధికారులు కూడా రైతులకు కొరత లేకుండా పూర్తి స్థాయిలో విత్తనాలు అందిస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ రైతులు మాత్రం ఈ విషయాన్ని విశ్వసించడం లేదు. ఎందుకంటే చాలామంది రైతులు ఈసారి తమ భూములు సారవంతంగా ఉండే విధంగా కొంత తమ పచ్చి రొట్టె విత్తనాలు విత్తుకోవడానికి వారంతా కూడా చాలామంది బారులు తీరుతున్నారు. చాలామంది రైతులు కూడా పచ్చి రొట్టె విత్తనాలపైన ఎక్కువగా ఆసక్తి కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఈ సమస్య ఉత్పన్నం కాలేదు, ఈసారి మాత్రం పచ్చి రొట్టె విత్తనాలకు ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతుంది. ఇందుకోసం రైతాంగానికి తగిన విధంగా పూర్తి స్థాయిలో రైతులు ఎంతమంది ఉన్నారు, వారి భూములు ఎంత ఉన్నాయి, భూమిలో ఎంతమంది రైతులు పచ్చి రొట్టె విత్తనాలు విత్తుకుంటారు అని చెప్పి కొంత క్షేత్రస్థాయిలో కొంత వ్యవసాయ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడం కారణంగానే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తడానికి కారణంగా చెప్పుకోవచ్చు. రైతులకు వ్యవసాయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విత్తనాలు అందిస్తాం, టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పి రైతాంగానికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ రైతులు మాత్రం పూర్తి స్థాయిలో తమకు విత్తనాలు అందడం లేదు, తమకు అవసరానికి తగ్గట్టుగా విత్తనాలు అందించడం లేదు. తమకు రెండు ప్యాకెట్లు అవసరం ఉంటే కేవలం ఒక ప్యాకెట్తోనే సర్ది చెప్తున్నారని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇటు వ్యవసాయ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విత్తనాలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కొంత విత్తనాల కొరత ఉన్నట్లుగా అర్థమవుతుంది. విత్తనాలు పూర్తి స్థాయిలో రైతుకు ఎంత అవసరం ఉంటుందో అంత సరిపడ విత్తనాలు అందించకపోవడంతో రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న సీజన్లో విత్తనాలు విత్తుకునేటువంటి సాగు చేసేటువంటి ప్రక్రియ మొదలుపెట్టేటువంటి క్రమంలో పచ్చి రొట్టె విత్తనాలు విత్తుకోవడం జరుగుతుంది. వీటిని అన్నింటి కూడా భూమిలో కలిపితే కొంత సారవంతం అవుతుంది. కాబట్టి ఈలోగా తమకు సమయానికి విత్తనాలు అందించాలని చెప్పి రైతాంగం కోరుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇటు పచ్చి రొట్టె విత్తనాలు అందడం లేదని చెప్పి క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. జగిత్యాల జిల్లా కావచ్చు, మిగతా చాలా చోట్ల కూడా ఈ పచ్చి రొట్టె విత్తనాలకు సంబంధించినటువంటి రైతులంతా కూడా బారులు తీరుతున్నారు. విత్తనాల సరఫరా కేంద్రాల వద్ద ఎక్కువగా మంది రైతులంతా కూడా పడిగాపులు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది రైతులు తమకు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు అవసరమైనటువంటి విత్తనాలు ఇవ్వాలి, ఆంక్షలు లేకుండా విత్తనాలు అందించాలని చెప్పి రైతాంగం కోరుతుంది. ప్రస్తుతం అయితే ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నప్పటికీ రైతాంగం మాత్రం ఈ విషయాలను విశ్వసించలేదు. పచ్చి విత్తనాల కోసం బారులు తిరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే చాలా చోట్ల కనిపిస్తున్నాయి సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ది అప్డేట్స్. పేపర్ ఇస్తే జీలుగులు ఇస్తారు, ఇవి ఇప్పుడు ఇస్తా అంటుండగా మీకు ఇస్తా అంటుండగా రైతులు మాకు అన్నం లేదు ఏం లేదు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము ఎండలు దత్తున్నాం, మేము మిమ్మల్ని గెలిపించుకున్నాం, ఏదో మంచి చేస్తారని మేము అనుకున్నాం, కానీ అడ్డు కూడా అట్లయింది. ఇప్పుడు ఈ మందు బస్తాలకు ఈ జీలుగు బస్తాలకు మేము నెరవేడు అవుతుంది, మాకు అన్నం లేదు ఏం లేదు, ఇక వండి ఇక మీకు ఓట్ వేయం, ఇక అయిపోయింది, వీడికే సమాప్తం. చాలు మమ్మల్ని కింద కోసం వచ్చుకుంటున్నారు, బర్రె పాలు దాకా కూడా మాట ఇంతనే 6 గంటలకు వచ్చినాం మేము.
పచ్చిరొట్ట కోసం 100 మంది ఇక్కడ ఉన్నారు.